कांग्रेस वस्तुन्न राहुल गांधी गारिकी सोनिया गांधी गारिकी मल्लिकार्जुन खारगे गारिकी रेवंत रेड्डी गारिकी पट्टी गारिकी अंदर की नोनाले जय कांग्रेस अंदर दयचेसि कूर्चोनि मनमे कार्यकर्तलमु मनमे पोलीसुलमु मन समावेशान्नि मनमे जाग्रत्तगा मुगिंचुदाका उंचुकोनेटुवंटि बाध्यत दयचेसि अंदरू कूर्चोवाल्सिंदिगा कोरुता उन्नानु इयला 17 సెప్టెంబర్ మన తెలంగాణ విలీన దినోత్సవం కూడా అదే విధంగా ఇయాల తెలంగాణల మొట్టమొదటిసారి చరిత్రలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జరుపుకొని ఇయాల విజయభోరి మోగించి రాబోయే కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలనేటువంటి సంకల్పంతో ఇయాల ఈ సభకు విచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇయాల ఆనాడు తెలంగాణ విమోచన కోసం కొట్లాడితే భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాటి సామంత రాజులు దేశాయిలు జాగీర్దారులు రాజకీయాల్లోకి వచ్చి పరిపాలించారు. ఇయాల మళ్ళీ మరొకసారి తెలంగాణ ఉద్యమం మన రాష్ట్రం మనకొస్తే మనం సామాజిక తెలంగాణగా పరిపాలించుకుంటామనేటువంటి అవకాశం ఉంటే ఇయాల మళ్ళా గడీలకు కలర్ లేసుకొని మళ్ళీ ఈ రోజు నియంతృత్వ పరిపాలన కొనసాగుతోంది. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి, ఏ తెలంగాణ ఇచ్చిందో సోనియా గాంధీ గారు, ఏ ఆకాంక్షల కొద్ది ఇచ్చిందో ఆ ఆకాంక్షలు నెరవేరుతున్నాయా? ప్రతి తెలంగాణ పౌరుడు గుండె మీద చేసుకుని ఇలా ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. 9 సంవత్సరాల పరిపాలనలో బెల్ట్ షాపులకు వేదికగా, అవినీతికి తెలంగాణ అడ్డాగా, నియంతృత్వానికి మారు పేరుగా ప్రజాస్వామ్యాన్ని కూను చేస్తూ ఈ ప్రభుత్వం నడుస్తుంటే మరి దేశంలో మేము నెంబర్ వన్ అంటున్న ఈ ప్రభుత్వం దేనిలో నెంబర్ వన్ అని అడుగుతా ఉన్నాం. ఇయాల చంద్రశేఖర్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. దయచేసి గ్రామంలో చెప్పండి, ఏ ప్రజల ఆకాంక్ష అయితే తెలంగాణ ఏర్పడితే మన అందరికీ న్యాయం జరుగుతుంది అనుకున్నామో ఆ న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కంకణపత్రాలు ఉంది అనేటువంటి మాట సందర్భంగా మనం చెప్తున్నాం. అందుకే దయచేసి తెలంగాణలో కాంగ్రెస్ రావాలి, ప్రజాస్వామ్యం రావాలి, అభివృద్ధి రావాలి, సామాజిక తెలంగాణ రావాలి. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడానికి ప్రతి కార్యకర్త కంకణపత్రాలు పోవాలని సందర్భంగా కోరుతూ మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం చెప్తా ఉన్నాం. ఇంకా రింగ్ రోడ్ మీద ఉన్నటువంటి లక్షల మంది సమావేశానికి తరలి రావాల్సిందే, ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.